మిస్ పర్ఫెక్ట్. లావణ్య త్రిపాఠి రీసెంట్ నడించిన న్యూ వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్, అయితే దీని రివ్యూ చూద్దాం, ఫుల్ ఎక్స్ప్లెయిన్ చెప్పొద్దాం, అసలు ఎక్స్ సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ మూవీ రివ్యూస్ మూవీ అప్డేట్స్ మిస్ కాకుండా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ చికెన్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. లావణ్య అలియాస్ లావణ్యరావు, అయితే ఇవి క్లీన్గా ఉండడం అంటే చాలా ఇష్టం, అయితే మహానుభావుడిలో సర్వధనం టైప్ అనమాట. అయితే ఇంకో రకంగా చెప్పలేంటే ఓసిటీ అనొచ్చు. అయితే ఈ కారణం వల్ల ఆమె చాలా కోల్పోతుంది. అయితే తను ప్రేమించిన బాయ్ ఫ్రెండ్తో కూడా బ్రేకప్ అవుతుంది. అటు తర్వాత ఈమె హైదరాబాద్కి షిఫ్ట్ అవుతుంది. అయితే గేట్ కమ్యూనిటీలో అయితే ఈమె దిగుతుంది. అయితే ఈ క్రమంలో ఆమె ఇంట్లో వంట పని మనసుగా జ్యోతి చేరుతుంది. అయితే ఆమె పక్క ఫ్లాట్లో అయితే రోహిత్ ఉంటాడు, అంటే హీరో. అయితే అతని పక్క ఫ్లాట్లో కూడా జ్యోతి వంట పనిగా పనిచేస్తుంది. అయితే కోవిడ్ కారణంగా ఆమె పనికి రాకపోవడంతో అదే విషయాన్ని రోహిత్ కూడా చెప్పమని లావణ్యకి రిక్వెస్ట్ చేస్తుంది అయితే జ్యోతి. అయితే ఆ విషయాన్ని చెప్పడానికి వెళ్తే రోహిత్ ఫ్లాట్ అంతా చంద్రబంధంగా ఉంటుంది. అది చూసి తట్టుకోలేక లావణ్య క్లీన్ చేయడం మొదలుపెడుతుంది. అలా కొన్ని రోజుల పాటు అలాగే జరుగుతుంది. అయితే ఈమె జ్యోతి ప్లేస్లో వచ్చి పని మనిషి అని రోహిత్ అనుకుంటాడు. పైగా లావణ్య కూడా తన పేరు లక్ష్మి అని చెప్తుంది. ఈ క్రమంలో ఆమెపై హీరో రోహిత్ మనసు పారేసుకుంటాడు. అయితే చివరికి ఏమైంది, అతని ప్రేమ సక్సెస్ అయిందా లేదా అనేది వెబ్ సిరీస్ కాన్సెప్ట్. ఇకపోతే ఈ మూవీ అయితే కరోనాలో వచ్చుంటే బాగా సక్సెస్ అయ్యేది నా ఫీలింగ్. పోతే కొన్ని మూవీ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయని చెప్పాలి. ఇక మూవీ సీన్స్ కూడా కొంచెం ల్యాగ్ అనిపించిన, కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆఫ్ ఏదో అనిపించింది, కొద్దిగా ఫన్నీగా ఇలీరియస్ ఉందని చెప్పాలి. ఇకపోతే లావణ్య రోల్ చాలా బాగుందని చెప్పాలి. అయితే అందరినీ ఆకట్టుకునేలాగా అయితే ఈమె యాక్టింగ్ బాగుంది. పోతే అన్నీ శుభ్రంగా ఉండాలని పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పాలి. ఇకపోతే ఆమె కూడా బాగా దీంట్లో ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలైతే ప్రతి సీన్ పడిందని చెప్పాలి. ఇక సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఇకపోతే దీంట్లో హీరో క్యారెక్టర్స్ను బేస్ చేసుకుని కూడా కామెడీ అయితే పండిందని చెప్పాలి. అయితే లావణ్యకి దీంట్లో మంచి వెబ్ సిరీస్ ఛాన్స్ రావడంతో అయితే ఇంకా మూవీస్లో ఇంకా కొంచెం ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువ పడ్డాయి. ఎందుకంటే ప్రతి ఆడియన్స్ నచ్చేలాగా అయితే మూవీ తీసిరని చెప్పాలి. ఇకపోతే పెద్దగా క్యారెక్టర్స్ లేకపోయినా హీరో హీరోయిన్తో పాటు పని మనిషితో నడిపించిన మూవీ అని చెప్పాలి. ఇకపోతే ఈ మూవీలో ఇంకా చెప్పడానికి ఏముందంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం బాగానే ఉందని చెప్పాలి. ఇక ఫీల్ గుడ్ వెబ్ సిరీస్ అని చెప్పాలి ఈ మూవీ. ఇక మిస్ పర్ఫెక్ట్ పెద్దగా ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ కనిపించకపోయినా కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. ఇక కరోనాలో వస్తే బెస్ట్ మూవీగా అయితే నిలిచేది అసలు.